అమ్మా, మీ పేరు బుజ్జి. అమ్మ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నష్టపోయారు కింద డబ్బులు ఇచ్చారు కదమ్మా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చేశారండి. వారం రోజుల్లో అసలు మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చారు ఈ పరిస్థితి అంతా. ఆ ఏజ్లో ఆయన చాలా బాగా చేశారు. హెల్ప్ లైన్ ఏంటి, రోడ్లు క్లీనింగ్ చేయించడం ఏంటి, కరెంటు తెప్పించడం ఏంటి, నీళ్ళు అవన్నీ, మరి ఫైర్ స్టేషన్తో ఫైర్ అవన్నీ పోగొట్టడం ఏంటి, చాలా బాగా చేశారు. చేయలేరు చేయలేరు ఆయన కాబట్టి చేశారు. పైగా ఆయన అనుభవం చాలు కదా, ఆయనకు అనుభవం ఉంది కాబట్టి చేశారు బాగా. ఇంకొకళ్ళు అయితే చేయలేరు ఆయన ప్లేస్లో. అంటే అమ్మా, ఇక్కడ వరదలప్పుడు ఎలా చేశారు బాబు గారు? చాలా బాగా చేశారు, వెంటనే స్పందించారు. వాళ్ళ స్టాఫ్ని కానీ ఆఫీసర్స్ని కానీ వీళ్ళందరినీ అప్రమత్తం చేసి ఆయన అసలు కంటి మీద కునుకు లేకోకుండా చాలా బాగా చేశారు. నాకైతే బాగా నచ్చింది బాబు. ఇక్కడ జనాలు కూడా చాలామంది అదే మాట చెప్తున్నారు. ఈ సింగనగర్లో చాలామంది ప్రజల అనేది మునిగిపోయారు కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ఇంటికి వచ్చేసి నష్టపరిహారం కింద 25,000 ఇచ్చారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా ఆనందంగా ఉంది అభయ్య. 25,000 రూపాయలు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. ఈ కష్టకాలంలో జనాలు చాలా ఇబ్బందిగా తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి టైంలో సరుకులు అందుబాటులో అవ్వటం, కూరగాయలు కూడా 10 రూపాయలు చెప్పిన అందుబాటు అవ్వడం, తర్వాత 25,000 రూపాయలు అందరికి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. కొంచెం కష్టంలో ఉన్నావా అనే రీతిలోంచి బయటపడేసాడు. అంటే ఇప్పుడు బాబు గారు 25,000 ఇవ్వడం పేద ప్రజలు కరెక్ట్ అంటారా? కరెక్టే కదా భయ్యా. మరి గత ప్రభుత్వంలో 4,000 ఇచ్చినప్పుడు 25,000కి దానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా అమౌంట్. అదే అన్న, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వరదల్లో తిరిగి ఇంత చేశారు కదా పేద ప్రజలకి, దానిపై మీ ఫీలింగ్ ఏంటి? చాలా అదే, ఆయన అంతగా తిరగడం చాలా ఆనందంగా అనిపించింది నాకైతే. ఆ వయసులో కూడా 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఒక యువకుడిలాగా నేలలో దిగి ఆ క్రేన్ల మీద ఎక్కి అర్ధరాత్రి పూటలా తిరిగి చాలా ఒక ఇదిగా తిరిగాడు. ఒకవేళ ఇదే వరదలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే పేద ప్రజల పరిస్థితి ఏంటి? ఇంకా వరదలోనే ఉండేవాళ్ళం బ్రదర్. ఇంకా మీరు ఆ నేలలో బోట్ వేసుకొని వచ్చేవాళ్ళు మీకు వీడియో తీయడానికి. అదే ఇప్పుడు ఒకవేళ ఇంత త్వరగా ఏసీఎంఐ చేస్తారంటారా? ఏది ఇంత క్లీన్గా ఇంత మెయింటెనెన్స్ ఏసీఎంఐ చేయగలరా? అవ్వదు బ్రదర్, అది ఒక చంద్రబాబు గారి వల్లే అయ్యింది. ఇది ఆయనకి ఎంతో అనుభవం ఉంది కాబట్టి. ఓవరాల్గా మరి కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఎక్సలెంట్ బ్రో. ఏం బాబాయ్? యా సార్, ఎలా ఉంది ప్రభుత్వం? ప్రభుత్వం బాగుంది. ప్రభుత్వం ఆలోపన అంతకుముందు జగన్ అని చేసిన దానికి దీనికి కొన్ని కొన్ని ఆయన తీసినవి తీసిన మళ్ళా బాగానే అందరినీ బాగానే చూసుకుంటాడు. మన తుఫాన్లోను కూడాను అదే జగన్ అన్న అయితే కొంతమంది చూడలేడని కొంతమంది బాధపడ్డారు. ఇప్పుడు బాగుందని ప్రతి వాళ్ళు కూడాను బాగానే చూసుకుంటానని చెప్తుండ్రు. ఏం చెప్తాం మరి ప్రభుత్వం గురించి? ప్రభుత్వం కోసం ఏం చెప్తున్నాం, ఇంక బాగా చూసుకుంటానని చెప్తాను. ఒకవేళ జగన్ ఉంటే? జగన్ అంటే మరి ఎంత అంటే ఇప్పుడు ఎంతోమంది అంటారు, అదే జగన్ అయితే చంపిస్తుంది మమ్మల్ని ఈ మన వచ్చిన వార్తలకు అంటారు. నాకు తెలిసిన కాడికి అంత చెప్తాను. ప్రభుత్వం బాగుంది, బాగానే చూసుకుంటాడు. ఆ వచ్చిన ఏదో ఆ మెటీరియల్ పంపించిన దానికి ఎంతమంది ఇన్ని రకాలుగా మెచ్చుకుంటుంట తెలుసా? అంటే ఇప్పుడు అన్న, ఆటో వాళ్ళకి ఈ సింగనగర్లో మునిగిపోయిన ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేస్తా అన్నారు కదా, వేసారా? నాకైతే పడినాయండి. మరి మా చుట్టుపక్కల నాకు తెలిసిన ఆటోలు చాలా మంది వాళ్ళకేం పడలేదు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర వెళ్ళి అప్లికేషన్లు పెడుతున్నారంట. నాకైతే పడినాయి. 10,000 ప్రభుత్వం అనేది దాదాపు వచ్చి 110 రోజుల దాకా అవుతుంది కదా. అంటే బయట సంగతి తెలియదు అన్న. ఆ సింగనగర్ వరద వచ్చినప్పుడైతే గవర్నమెంట్ అంతా దిగి బాగా పనిచేసింది ఇక్కడ. అంటే ఇప్పుడు ఆటో వాళ్ళ సంగతి చూసుకుంటే బతుకు తిరిగి మొత్తం ఆటో మీదే ఉంటుంది కదా. మరి ఆయన హెల్ప్ చేస్తున్నారంటావా? ఆటో వాళ్ళకి వాళ్ళకైతే చేస్తున్నారు. అంటే అందరికీ పడి ఉంటే బాగుండేది, కొంతమందికి పడినాయి కొంతమందికి పడలేదు. పడని వాళ్ళు కొంచెం అటు ఇటుగా మాట్లాడుతున్నారు. నాకైతే పడినాయి. ఎలా ఉందన్నా ప్రభుత్వం వచ్చి దాదాపు 100 రోజుల దాకా అవుతుంది కదా? బాగుందన్న పరిపాలన. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలు నష్టపోయారని చెప్పేసి చంద్రబాబు 25,000 వేస్తున్నాడు నష్టానికి, మరి వేసారన్న? వేసారండి, 10,000 వేసాను, 3 డేస్ బ్యాక్ వేసాను. అంటే ఇప్పుడు ఆ 25,000 పేద ప్రజలకు ఇవ్వడం కరెక్ట్ అంటారా? కరెక్టే కదండి. మరి పోయినాయి, చాలా మంది పోయినాయి ఉన్నాయి. ఇంకా చాలా వరకు రావాలి ఇంకా అమౌంట్. ఇంకా బ్యాంక్ అకౌంట్లు ఇవి సరిగ్గా ఏమైనా అయినాయి, అవి కూడా వస్తున్నాయి. అంటే నష్టపోయారు కదా, మీకు ఆ డబ్బులు ఏమి మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే ఇంకా పోయింది మనం ఏం చేయలేము కదా. వచ్చిన దాంట్లో బాబు గారు ఇచ్చారు కాబట్టి కొంచెం ఆనందం పర్లా. అంటే వరదలప్పుడు బాబు గారు ఆయన తిరిగి ఆయన ఇక్కడ వచ్చి పనిచేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇంకా ఆ సీఎంగా ఉండి వరదల బోర్డు ద్వారా రావడం అంటే ఆనందమే మాకు కూడా. మాకు కూడా అనే కాదే, ఇప్పటి వరకు ఏ వాడు రాలేదు ఇంత ఇదిగా, లోపల వరకు వచ్చారంటే
గ్రేట్ అండి. బాబాయ్ ఎలా ఉంది బాబాయ్? బాగానే ఉన్నది. ఈ ప్రభుత్వం గురువు ఎలా పనిచేస్తుంది? ఏం బాగానే ఉన్నదండి ప్రభుత్వానికి. అంటే ఇప్పుడు ప్రజలు వరద బాధితులకి కొద్దిగా నష్టపోయారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు 25,000 వేసారా? కొంతమందికి 25,000 పడ్డాయండి, 10,000 పడ్డాయి. బాబు గారి పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతానికి 100 రోజులు జరుగుతుంది కదండి, బాగానే ఉన్నది ప్రస్తుతానికి ఇప్పటి వరకు. ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం నుంచి? బాగా చేయాలని కోరుకుంటున్నాం.